హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన బచ్చలి కూర పులుసు కర్రీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా ఇది పప్పులో కూడా వేసుకుంటాం మనం. ఇప్పుడు మీరు బచ్చలి కూరని శుభ్రంగా కడిగి అలాగే దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కలిపి వేసేసుకోండి. ఇలా కడిగి కట్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, తగినన్ని నీళ్ళు, మరీ ఎక్కువగా వేయకండి, ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది. ఇది ఒక 5 కట్టల బచ్చలి కూర అండి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, పసుపు, కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా మెంతి పొడి, ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది, మరి హై ఫ్లేమ్లో పెడితే పచ్చిగా ఉండిపోయి తొందరగా ఉడికిపోతుంది, మళ్ళీ నీళ్ళు వేయాల్సి వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసి ఉడికించండి. ఆ తర్వాత మనం పప్పు గుత్తితో మెత్తగా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కొద్దిగా కళాయిలో నూనె వేసుకొని మనం పప్పు తాలింపు ఎలా వేసుకుంటామో అదేవిధంగా దీంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం దీన్ని, ఈ తాలింపుని, ఈ కూరలో మెత్తగా మనం రుబ్బిన తర్వాత ఈ విధంగా తయారైంది చూడండి. మనకు అచ్చం పప్పులాగే కనబడుతుంది, కానీ దీంట్లో ఎలాంటి పప్పు వేయలేదు, ఓన్లీ బచ్చలి కూర మాత్రమే. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఈ తాలింపుని దీంట్లో వేసేసుకోండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.